ఏపీలోని 175 నియోజకవర్గాల నుంచి ఇద్దరు ప్రధానోపాధ్యాయులను ఎంపిక చేసిన వారితో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాఠశాలల విద్యా నాణ్యతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు విద్యావేత్తలు, విద్యాశాఖలోని అన్ని జిల్లాల ఉన్నతాధికారులు, పలువురు విశ్లేషకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ 2 రోజులు జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా విద్యా నాణ్యతను పెంచేందుకు కావలసిన ప్రధాన అంశాలపై చర్చ కూడా జరుగుతుందన్నారు. 5 మినిట్స్ మీతో ఎందుకోసం ఈ మీటింగ్ మనం 2 డేస్ పెట్టుకున్నాం వర్క్ షాప్. దాన్ని మీకు బ్రీఫ్గా చెప్పిన తర్వాత మేము వెళ్ళిపోతాం. ఏదైతే షెడ్యూల్ చేశారో మొత్తం 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి, ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి 2 బెస్ట్ హెచ్ఎంస్ మొత్తం 350 వచ్చారు. అలాగే 13 జిల్లాల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ 13 మంది, వాళ్ళతో పాటు డైట్ ప్రిన్సిపల్స్ 13 మంది, పిఓస్ 13 మంది, ఆర్జేడీస్ 3 జేడీఎస్ 3 మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు ఎమ్మెల్సీలు అలాగే కొంతమంది ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా దీనికి ఇన్వైట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనకి రెగ్యులర్గా పెట్టుకునే మీటింగ్ లాంటి మీటింగ్ కాదు. ఇది దీనికి ఒక మంచి లక్ష్యంతో, ఒక స్ఫూర్తిదాయకంగా ఈ 2 డేస్ వర్క్ షాప్ మనకు జరగాలన్న ఉద్దేశంతో ఎన్నో రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఈ మీటింగ్ మనం ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అయితే వేరియస్ రీజన్స్ వల్ల ఇది డిలే అయింది. ఈరోజు రేపు మీరందరూ కూడా ఎవరైతే మీ మీ బెస్ట్ ప్రాక్టీసెస్ వల్ల కావచ్చు, మీ పర్సనల్ పరిశోషణలు కావచ్చు, మీ విజన్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల మీ మీ దీంట్లో మీరు బెస్ట్ హెచ్ఎంస్గా రికగ్నైజ్ కాబడ్డారు. అయితే మీరు ఏ విధంగా బెస్ట్ హెచ్ఎంస్ కాగలిగారు, ఏ విధంగా మీరు వర్క్ చేసిన స్కూల్లో ఒక చేంజ్ తేగలిగారు, ఎలా పిల్లల్లో ఇన్స్పిరేషన్ నింపగలిగారు, ఒక ఎకో సిస్టమ్ చేంజ్ చేయగలిగారు, ఇవన్నీ కూడా స్వయంగా మీ మీ బెస్ట్ ప్రాక్టీసెస్ అందరికి కూడా షేర్ చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి, ముఖ్యంగా మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా మనకు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎడ్యుకేషన్కి ఇంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం, 22,309 కోట్ల రూపాయలు మనం ఎడ్యుకేషన్కి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అంటే దాదాపు బడ్జెట్లో 15% ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉంది. దానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి ఈ ఎడ్యుకేషన్ పట్ల ఉన్న ఒక ప్రగాఢమైన నమ్మకం. ఆయన బలంగా నమ్ముతూ ఉన్నారు ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక ఎడ్యుకేషన్గా ఉంది అని ఆయన బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తాన్ని బడ్జెట్ మనం అలకట్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా చేయాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలి, పిల్లల్లో మోరల్స్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ అందించాలి, ఓవరాల్గా వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తయారు కావాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి వేదికపైన ఉన్న మేము లేకపోతే ఇంకా వేరే విధంగా మీకు ఆదేశాలు జారీ చేస్తే అది మాత్రం పూర్తిగా జరగదు. మామూలుగా పెద్దలు సామెత చెప్తారు, గుర్రాన్ని మనం చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీటిని తాగించలేమని. ఈరోజు మనం రకరకాల టెక్నాలజీ